నమస్తే. రాష్ట్ర మంత్రివర్గంలో హరీష్ రావు స్థానం ఏమిటి? ఆయనకు పదవి ఇవ్వడమే తప్ప పవర్ లేదా? ఆర్థిక శాఖలో జరుగుతున్న పరిణామాల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి విలేకరులు ఎవరైనా సరే ఏ అధికారిని ప్రశ్నించినా మాకేమీ తెలియదు, అన్నీ ముఖ్యమంత్రిని అడగండి అని అంటున్నారు. ఆ మాట ఎందుకు అంటున్నారు? వాళ్ళకెందుకు తెలియదు? పోనీ, వాళ్ళకి తెలియకపోతే ఆర్థిక మంత్రి హరీష్ రావును అడగండి అనాలి, ముఖ్యమంత్రిని అడగండి అని ఎందుకు అంటున్నారు? ఇవన్నీ ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలే. తెలంగాణ కదా, బంగారు తెలంగాణ కదా, ఇట్లాంటి ప్రశ్నలే వస్తాయి, ఇలాంటి సమస్యలే ముందుకు వస్తాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్ర ఆర్థిక శాఖలో అనేది మాత్రం చర్చనీయాంశంగా ఉంది. ఇవేవి ముఖ్యమంత్రికి పట్టవా అనంటే అది ముఖ్యమంత్రి తేల్చాల్సినటువంటి విషయం. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే దీనికి బాధ్యులు ఎవరు? ఎందుకు ఇలాంటి పరిణామాలు నడుస్తున్నాయి? మనం కొంచెం గతాన్ని కూడా పరిశీలిస్తే తప్ప విషయం అర్థం కాదు. మొదటి టర్ము కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. ఆ టర్ములో అన్ని బడ్జెట్లకు కూడా ప్రతిపాదనలు చేసింది శాసనసభలో ఈటల రాజేందర్ గారే. కానీ అప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందరు, శాసనసభలో బడ్జెట్ స్పీచ్ ఇచ్చింది ఈటల రాజేందర్ తప్ప ఆ బడ్జెట్లో ఉన్నటువంటి లెక్కలకు ఈటల రాజేందర్ గారికి ఏమీ సంబంధం లేదు అనేటువంటి చర్చ బాగా జరిగింది. ఆయన ఎప్పుడూ బడ్జెట్ ప్రిపరేషన్స్లో తనదంటూ ఒక ముద్ర వేయడానికి అవకాశం లభించలేదనే చర్చ ముందుకొచ్చింది. ఎందుకు లభించలేదు చూస్తే మనకు అర్థమైంది. అనేక సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా ఆర్థిక శాఖ సమీక్షా సమావేశాలు ఈటల రాజేందర్ గారు లేకుండానే ముఖ్యమంత్రియే నిర్వహించారు. మనం చూసాం, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే ఈటల రాజేందర్ గారు మున్సిపల్ ఎన్నికల పేరు మీద జనంలో ఉండటం చూసాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే మరో జిల్లా కేంద్రంలో ఏదో ఓపెనింగ్ ప్రారంభోత్సవంలో ఈటల రాజేందర్ గారు ఉండడం మనం చూసాం. ఇట్లా అనేక ఘటనలు. అంటే ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు లేకుండానే, ఆయనను విశ్వాసంలోకి తీసుకోకుండానే ముఖ్యమంత్రే సమీక్షలన్నీ నిర్వహించేయటం, ఆదేశాలు ఇచ్చేయటం, అమల్లోకి తెచ్చేయటం అనేది మొదటి టర్మ్ మంత్రివర్గంలో మనం చూసాం. అంటే ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను ఖాతరు చేయలేదు. ఆయనకు ఒక మంత్రిగా, ఒక కీలకమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఇవ్వాల్సిన విలువను ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరిగింది. అది రెండవ దఫా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ కూర్పులో కూడా, ఆ సమయంలో కూడా ఇది ముందుకొచ్చింది. అన్ని పదవులు నిర్ణయించారు కానీ ఈటల రాజేందర్ విషయంలో మాత్రం చిట్ట చివరి నిమిషం వరకు మంత్రివర్గంలోకి తీసుకోవాలా లేదా అనే విషయంలో ఊగిసలాడారనేది చర్చనీయాంశం. తెల్లవారితే ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుందంటే ఆ రోజు రాత్రి 10 గంటల తర్వాత కానీ ఈటల రాజేందర్కు మీరు రావాల్సి ఉంటుంది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని చెప్పారని వార్తలు గుప్పుమన్నాయి. అంటే ఈటల రాజేందర్ గారికి పదవి ఇవ్వకుండా పక్కన పెడతామనే ప్రయత్నాలు జరిగినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనకు తెలుసు. ఈటల రాజేందరు గులాబీ జెండా గురించి మాట్లాడిన తీరు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడిన తీరు, నాయకులంటే ఎవరు అనే దాని మీద మాట్లాడిన తీరు, చాలా స్పష్టంగా కేసీఆర్తో విభేదిస్తున్నటువంటి విషయాలు ఈటల రాజేందర్ నోటి నుంచి వెలువడ్డాయనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. అంటే మంత్రివర్గంలో ఏదో రగులుతున్నది అనేటువంటి చర్చ ముందుకొచ్చింది. ఇవన్నీ ఒక భాగం. కానీ రెండవసారి ఎన్నికైన తర్వాత ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారిని నియమించారు. హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి అన్నప్పుడు ఎవరైనా దీన్ని ప్రత్యేకంగా ఎందుకు ఇట్లా జరిగింది అని ప్రశ్నించే పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే హరీష్ రావు ఒక కీలకమైన వ్యక్తి, సీనియర్ వ్యక్తి. అందులో కేసీఆర్ గారి కుటుంబంలో ఉన్న నలుగురిలో ఆయన ఒకరు అనేటువంటి చర్చ జరుగుతున్నంత కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వల్ల పెద్ద చర్చ జరిగింది. ఆయన్ని పక్కన పెట్టేశారు, ఆయన్ని విలువనివ్వట్లేరు ఆయనకు అనే చర్చ జరిగింది. ఆయన్ని ఖాతరు చేయట్లేరు అనేటువంటి చర్చ జరిగింది. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు కేసీఆర్ గారు అనేటువంటి చర్చ జరిగింది. ప్రభుత్వానికి అప్రతిష్ట మూటగట్టుకునే పరిస్థితి వచ్చింది అనేది
టీఆర్ఎస్ శ్రేణుల్లో జరిగినటువంటి చర్చ. వీటన్నిటి పరిణామాల తర్వాత మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఈ హరీష్ రావు గారిని నియమించడం అనేది ఎవరికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ మరో కోణంలో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే హరీష్ రావు గారు ఎప్పుడూ పిల్లల కోడిలాగా జనంలో ఉండే వ్యక్తి. ఆయన జనంలోనే ఉండాలి, లేదా జనం ఆయన ఇంటి దగ్గరన్నా ఉండాలి. ఇది హరీష్ రావు గారి గురించి తెలిసిన ఎవరికైనా తెలిసిన విషయమే. అలాంటి హరీష్ రావు గారికి జనంతో సంబంధం ఉన్నటువంటి, ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటిది ఏదో శాఖ ఇస్తారని ఎవరైనా ఊహిస్తారు. కానీ సాధారణ ప్రజలతో ఏ సంబంధము లేనటువంటి ఆర్థిక శాఖను ఆయన చేతుల్లో పెట్టి ఆఫీసుల్లో కూర్చోబెట్టడమే కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది ఆలోచన పొరలను. అయినా ఓకే, అది కీలకమైనటువంటి శాఖ. ఈ రానున్న ఆర్థిక పరిస్థితులు గడ్డుకాలం అందరికీ తెలుసు కాబట్టి అందుకే ఆయన చేతుల్లో పెట్టారేమో, రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించేటువంటి కీలకమైన బాధ్యతల్లో హరీష్ రావు గారిని పెట్టారేమో అనేటువంటి చర్చ కూడా, ఆలోచనలు కూడా కొంతమంది మేధావుల్లో విశ్లేషకుల్లో కలిగినాయి. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తూ ఉంటే అది కూడా కరెక్ట్ కాదని తేలింది. ఈటల రాజేందర్కి హరీష్ రావుకు తేడా లేదని తేలుతోంది. మొదటి దఫా మంత్రివర్గంలో ఈటల రాజేందర్ని ఎట్లా చూశారో, ఈ రెండవ దఫా ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలో హరీష్ రావును కూడా అంతే విధంగా పూచికపుల్లతో సమానంగా తీసి పక్కన పడేస్తున్నారు అనేటువంటి అనుమానాలకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ లేకుండానే ఆర్థిక శాఖ సమీక్షలు చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు హరీష్ రావు గారు లేకుండానే ఆర్థిక శాఖ సమీక్షలు నిర్వహించేస్తున్నారు. అందులో రొటీన్ సమీక్షలు కూడా కాదు, అత్యంత కీలకమైనటువంటి సమీక్షా సమావేశాలు ముఖ్యమంత్రి నిర్వహించేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించారు, ముఖ్యమంత్రి నిర్వహించారు, హరీష్ రావు గారు లేరు. అంటే ఆర్థిక మంత్రిని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకుండా ఆయన లేకుండా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం అనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయమే. ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? ఆర్థిక మంత్రి గారికి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు వచ్చి ఆయన బెడ్ మీద ఉండి అనివార్యంగా ఆ రోజే సమీక్ష చేయాల్సినటువంటి ఆర్థిక అంశాలు ఏమైనా తోసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఆ సమీక్ష చేశారా? అలాంటిది ఏమీ లేదే. ఆర్థిక మంత్రి ఏమైనా విదేశీ పర్యటనలో ఉండి ఆ రోజు తక్షణం సమీక్ష చేయాల్సిన ముఖ్యమైన విషయాలు రావడం వల్ల ముఖ్యమంత్రి స్వయంగా సమీక్ష చేశారా? అలాంటిది కూడా ఏమీ లేదే. మరి ఇవేవీ లేనప్పుడు అసలు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించడం తప్ప అది కూడా ఏం కాదు. ముఖ్యమంత్రిగా ఆయన ఏ శాఖ సమీక్షలైనా నిర్వహించవచ్చు, కానీ ఆ శాఖ మంత్రిని పక్కన పెట్టి తానే సమీక్ష చేయడమే ఇక్కడ చర్చనీయాంశం. అందులో హరీష్ రావు గారు లాంటి స్థాయిలో ఉన్నటువంటి మంత్రిని పక్కన పెట్టి పగ్గాలు తన చేతుల్లోకి తీసుకోవడమే ఇక్కడ చర్చనీయాంశం. పైగా కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నుల వాటాను తగ్గిస్తున్నటువంటి నేపథ్యంలో జరిగిన సమావేశం, జిఎస్టీలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేయకపోవడాన్ని గురించి చర్చిస్తున్నటువంటి సమావేశం అది, దేశమంతా ఈ విషయాల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇది, అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం, ఇంత కీలకమైనటువంటి ఎజెండా చర్చిస్తున్నటువంటి సమయంలో, పైగా రానున్న బడ్జెట్ సమావేశాల ప్రిపరేషన్స్లో భాగం ఇది. వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఇప్పటి నుంచే బడ్జెట్ ప్రిపరేషన్స్ జరుగుతుంటాయి, అందుకు అవసరమైనటువంటి కసరత్తు జరిగేటువంటి సమావేశంలో భాగం ఇది. మరి ఏ వైపు నుంచి చూసినా చాలా కీలకమైనటువంటి సమావేశం అయినప్పుడు అందులో ఆర్థిక మంత్రి లేకుండా ముఖ్యమంత్రి ఆ సమావేశం నిర్వహించడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అంతేకాదు, విలేకరులు పోయి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అధికారులను ఆర్థిక శాఖ గురించి ఏ ప్రశ్న వేసినా వాళ్ళు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారిని అడగండి అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని అడగడం ఏమిటండి? మీరు ఆర్థిక శాఖలో ఐఏఎస్ అధికారులు, మీరు కీలక స్థానాల్లో ఉన్నారు, మీరు ప్రతిపాదనలన్నీ తీసుకుపోయేది మీరెందుకు చెప్పరు? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా కొత్త సమాధానం వస్తున్నది ఏమిటి అని విలేకరులు అడిగితే ఏమంటున్నారు? అన్నీ ముఖ్యమంత్రి గారే చూసుకుంటున్నారు, అందుకని మీ ప్రశ్నలన్నీ ముఖ్యమంత్రిని అడగండి అంటున్నారు. ఆర్థిక మంత్రి గారు అనే మాటే రావట్లేదు వాళ్ళ నోట్లోంచి. అది ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఆర్థిక మంత్రిని పూర్తిగానే పూచికు పుల్లలాగా తీసేసి పక్కన పెట్టారు, ఈ అధికారులను కూడా ఖాతరు చేయట్లేరు, అన్నీ తానే ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు అనేది మరొకసారి అందులో ఆర్థిక శాఖలో అధికారుల నోటి నుంచి రావడం అనేది ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నది. అంటే అర్థమేమిటి? ఇప్పటికీ కేసీఆర్ నేనే రాజు, నేనే మంత్రి అంటున్నారన్నమాట, అన్నీ తానే వ్యవహరిస్తున్నారన్నమాట,
మంత్రివర్గం అంతా దమ్మి, అధికారులందరూ దమ్మి, ముఖ్యమంత్రి సీఎంఓలో తనకు ముగ్గురో నలుగురో సలహాదారులు అంతే. వీళ్ళు ఏం నిర్ణయిస్తే అదే రాష్ట్రంలో నడవాలనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నదనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నిరంకుశత్వమా? ఇది చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఖాతరు చేయడమా లేకపోతే నిర్లక్ష్యం చేయడమా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయాలన్నీ పరిశీలించాల్సింది ప్రజలు, తేల్చాల్సింది ప్రజలే. తెలంగాణ ప్రజలు రానున్న కాలంలో ఏం చేస్తారనేది వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.